అది బాగుంటుంది అనుకోని బుద్ధి మంచి కాదు నిలబడే రాంటే ఇప్పుడు కాదే నాకు నీతి బుద్ధి కౌసు బుద్ధి ఉండే అది నిజమే అది ఇప్పుడు కాదు ఇక్కడికి రాకముందు పదకొండేళ్ల కింద అది నీతి బుద్ధి కౌసు బుద్ధి ఉండే తొమ్మిదేళ్ల కింద నీతి బుద్ధి కౌసు బుద్ధి అప్పుడు ఉండే ఇక నేను రాంగారంగా ఊళ్ళో కూడా తిరగంగా తిరగంగా రాయికింత రప్పకింత చేలుకింత చెలకకింత పొంగా 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 నాకు అజ్ఞానం పోయి సుజ్ఞానం పోయి సర్వజ్ఞానానికి వచ్చిందే ఆనాడు తొమ్మిదేళ్ల ముందు ఉండే కానీ ఇప్పుడైతే లేదట అయితే వీళ్ళు కూడా తొమ్మిదేళ్లతో మంచి మంచి మైకులు పెట్టిరా ఇప్పుడు వరకు పుస్తు అతని పేరు అయినా మరి ఎన్ని రకాలు చెప్పినా గారు ఒక సరేటి మన దగ్గరికి నువ్వు పోతానన్నావు పర్వాలేదు కొడుకులారా ఇలా ఈ రోజు కనుక మరి ఒక కోట కొండ గురితో నేను ఒక కావాలి పడతానన్నావు వారి నీ బుద్ధి మెచ్చిన నీ జాను మెచ్చిన నేను నువ్వు కూడా ఒక పక్కకు మాత్రమే రాసుకోవాలి నమ్మేందుకు దేవుడు మీదయ్యా
శివరాత్రి మధ్యాహ్నం పుట్టింది ఉడవకాయలు కొమ్మలు వెళ్ళి కాకూర చూసేవారు వాడి పానం కరెక్ట్ అంద ఆట చూసేవారు పానం ఆగలేదు చెప్తున్నాడు అయితే ఏమున్నదంటే పూస బొక్క మీద పుట్టాలంటే నీ ఒక బొక్క కాడికే ఎగిరిపోయింది అన్ను మరి నువ్వేమన్నావు ఏం చేసినావు మరి అది గట్లా కాదు తుంగమడుగులా దిగబడ్డది దిగబడితే అన్ననే చచ్చిపోతుంది అని మెల్లగా 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 చేతులతో గుంతా రాలే ఇక పన్నతో కట్టుకుని మెల్లగా ఇటు గుంతకొచ్చిన కానీ గడ్డకొచ్చినాక అది ఉప్పు ఉందా సప్ప సప్పగా ఒకసారి కొరికి చూసిన అయితే నేను ఒక కొంచెం బుద్ధి కొండ కానీ నాకు మందని ఒక స్థలం దీవనార్తి పెట్టినట్టు ఉంటే నేను ఎట్ట బతకాలే కాళ్ళు వంకరైపోయినాయి నువ్వు భగవంతుడు కాబట్టి రానున్న కళ్ళన కలియుగ మీద ఏదన్నా మంచి దీవనార్తి పెట్టమన్నా అరవలేదు కూడా కొంచెం బుద్ధి కొండన్న రానున్న కాలం లోపల నీకు ఒక దీవనార్తి ఎదురుగా అన్నాడు భగవంతుడు మీరయ్యా ప్రాణుల కాలం లోపల ఒక ఏమున్నదంటే చిన్న వెళ్ళంగా ఒక కారు కొన్ని రోజులు కరువు కొన్ని రోజులు ఎండాకాలం కొన్ని రోజులు వారకాలం కొన్ని రోజులు అయ్యారు కాలం అయినా
నీళ్లు ఉంటాయి. కాలమటినైనాడు ఆ యొక్క పొక్కల్లో ఎన్నికలు ఉంటాయి. నీకు ఒక తోక ఉంటుంది, ఆ తోకతో ఎన్నికలు బయట గెలిచిన కూడా బయటకెత్తది. ఇంకా పొక్కల ఎన్నికలు నేను కూడా బతుకురా కొంచెం ముందు కొండ. అది కాకపోతే రానున్న కాలం లోపల ఒక ఎన్నుటెక్రపలు పది ఎకరపలు పుట్టేది ఉన్నది. 66 జాతులు 33 కులాలు పుట్టేది. వాళ్ళు పుట్టిన ఎత్తు వ్యవసాయ వేసేది ఉన్నది. వ్యవసాయ వేసిన కనుక ఒక బక్కయో సక్కయో భూమి మీద పడిపోయినాడు. ఊరికి ఒకటి యొక్క ఇలవాడ పట్టం పుట్టేది. ఇలవాడ పట్టం లోపల జాంబవంతులు పుట్టేది ఉన్నది. ఆ జాంబవంతులు వచ్చి ఈ యొక్క పక్క పడిపోయిన ఒక ఎడ్డను బరనో తీసుకుపోయి కలిగిన జగ్గమ్మ బండ మీద తీసుకుపోయి ఆ జగ్గమ్మ బండ మీద చర్మం తీసి వాళ్ళు ఒక చెప్పులు ముడుచుకుంటారు. పదమావసరం నెట్టి కొట్టబోతారు. ఆ బొక్కలు జగ్గమ్మ బండ మీద వారేసి పోతారు. ఆ బొక్కలు తినకుండా బతుకురా కోట బుద్ధి కొండ. ఎడ్లు వెళ్తారు ఎప్పుడో సరవాడి పోయాయి. కోత ట్రాక్టర్లు వచ్చినాయి చనిపోతున్నాయి. వారికి కచ్చే మిషన్లు ఎవరినవి గరిచిపోతున్నాయి. కోత మిషన్లు వచ్చినాయి కోసిపోతున్నాయి. ఆ ట్రాక్టర్లు పోసుకొని వచ్చి చక్క వీటిలో పోతారు అమ్ముకుంటారు. ఇప్పుడు ఎడ్డే ఉంటున్నాయి జరా మంద పడుకు పెట్టాయి జరా. అయితే ఎడ్లతో వ్యవసాయం ఎత్తలేవు ఇలాక దొరుకుతుంది అంటున్నావు. అవలేదు మంద సమగ్ర మంద నీ మంద చుట్టూ ఒక ఏదైనా నీకు రాలు పెట్టమన్నావా? అలవలేదు వారి కొంచెం బుద్ధి కొండన్నా నీకు ఒక అసలు అర్థం పెడతాం మంద మీదనా అని. రానున్న కాలం లోపల ఇనుట ఐదరు ఉనికి ఎక్కడపళ్ళు ఇనుట ఐదరు పది ఎక్కడపళ్ళు నన్నుట అన్నారు. నాలుగు ఐదు కూడా ముట్టేది ఉన్నది. మంచినీళ్ళు ఒక నీళ్ళు ఒక చోట ఉడికే మాత్రం ఉంది. 66 కులాలు ఒక ఊడి ఉండేది ఉన్నది. వారి ఓడి ఒక కొంచెం బుద్ధి కొండన్నా. మరి ఆ సవరి ఏడు మంది ఆ సాంగూర అందరూ ఒక 24 కుల కురుమలు కాసేది ఉన్నది. ఆ 7 రూపాయలు ఒక మంద మీద కావాలంటే నా యొక్క మంద పట్టు వెనక నువ్వు మరి మంద మీద ఉండనాడు పోయిలు. నువ్వు కనుక మంద పట్టు ఒక గొర్రెలు ఇరున్నారు ఒక నుచ్చు కింద పడిపోయేది ఉన్నది. నువ్వు కనుక ఆ నుచ్చు తిరగ అందుకు పోయినట్టు పోయి ఆ యొక్క గుడికల్ల గొర్రెలు ఉంటే చిన్నయో పెద్ద అవి చూసుకోవాలి. నువ్వు కనుక పోయేట్టు ఒక అమాసాలు పోతే అమిరిపోతావు. ఒకవేళ పున్నామని అడిగితే పోతే నీ పూస ఒక్కరు ఎడుతాయిరా కొంచెం ముందు కొండ. అయితే పూస ఒక ఎదుతాయంటే ఆ మాత్రాల కింద ఒక అమిరిపోతావని పున్నం నాడు వెళుతూ ఉంటది కాబట్టి నీ పూస ఒక ఎదుతాయన్న. వాళ్ళ కనుక నువ్వు ఒక పున్నం నాడు వల్ల గడవటం అనుకో రంగ చుట్టూ కోడ పట్టుకొని ఒక ఎరుకొని ఉరికస్తా ఉంటారు వాళ్ళు. ఉరికి అర్థం ఉంటే ఊరకంగా ఊరకంగా నీవెన్ను పనులు